नमस्ते 3D9 मीडिया की स्वागत ना पेर यशवंत अन्नमय जिला राजंपेट एमएलए मेडा मल्लिकार्जुन रेड्डी प्रभुत्व भूमुलनु आक्रमिंचुकुन्नारा आक्रमणलपै प्रश्निस्ते अक्रम केसुलु बनायिस्तुन्नारा रानुन्न एन्निकल्लो मेडा मल्लिकार्जुन रेड्डी की वैसीपी टिकेट गल्लंतेना वैसीपी नेता उम्मडी तेलुगु राष्ट्र प्राइवेट ड्रैवर्ल असोसिएशन अध्यक्षुलु सिद्धार्थ गौड् तो मा प्रतिनिधि मस्तान फेस टू फेस आंध्रप्रदेश तेलंगाणा प्राइवेट ड्राइवर्स असोसिएशन राष्ट्र अध्यक्षुडुगा वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तगा सिद्धार्थ गौड् पनिचेस्तुन्नारु ई नेपथ्यंलोने आयन सुंडुपल्ले मंडलानिकि चेंदिनटुवंटि व्यक्ति राजंपेट नियोजकवर्गानिकि चेंदिनटुवंटि एम्मेल्ये मेड वेंकट मल्लिकार्जुन रेड्डितो सिद्धार्थ गौड्कु तीव्रमैनटुवंटि विभेदालु एर्पड्डायि सोंत पार्टीलो उन्नप्पटिकी अदे पार्टीकि चेंदिनटुवंटि एम्मेल्ये मीदमे పలు విమర్శలు చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయనపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి ప్రస్తుతం సిద్ధార్థ గౌడ్ మనతో ఉన్నారు ఆ కేసుల వివరాలు ఏంటి ప్రస్తుతం ఎమ్మెల్యే ఏమంటున్నాడు ఇతనికి ఎన్ని కేసులు పెట్టారు బెయిల్ వచ్చాయా లేదా అనేది కూడా సిద్ధార్థ గౌడ్ని అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా మేడ వెంకట మల్లకార్జున్ రెడ్డి గారు మీ మీద కేసులు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్న నేను ముఖ్యంగా మీకు తెలియజేయదలుచుకున్నాను నేను వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా 2019 లో ఇక్కడికి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పదవి సీట్ ఇచ్చిన తర్వాత బిఫామ్ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి నేను పార్టీకి గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏనాడైతే ఇది చేశారో ఆనాడు 2003 లో కూడా ఆయన పాదయాత్రలో ఉన్న వ్యక్తిని తిరుపతి గాంధీ రోడ్లో కాన్వాయ్ మీదకి ఎక్కి పోలీస్ వాళ్ళని ప్రతిదీనించి కూడా నేను దండ వేసి వచ్చినటువంటి వ్యక్తిని అంటే ఆ కుటుంబానికి ప్రాణ వీరాభిమానులు అంటారు మీకు తెలిసి ఉంటుందన్న అలాంటి అభిమాని నేను అలాంటి అభిమానిగా ఆయనతో పాటు హైదరాబాద్లో ఉన్నాం ఆయన కటౌట్ చూసుకొని హైదరాబాద్లో బతికినాను నేను నాకు వెనకాల ఆస్తుల్లో అంతస్తుల్లో కటిక పేద కుటుంబీకుని మేము 6 మంది 5 మంది అన్నదమ్ములు ఒక చెల్లి అంటే రాజశేఖర రెడ్డి గారి కటౌట్ను చూసుకొనే నేను హైదరాబాద్లో బతకగలిగిన ఆ తర్వాత 2009లో మన ప్రజలందరూ దురదృష్టకరం అనుకుంటా మా పెద్ద ఆయన చనిపోవడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనయుడైన రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనువెంటే ఉన్న ఏ కష్టాలు వచ్చినా ఎన్ని కేసులు వడ్డా మహబూబ్ నగర్లో పాదయాత్ర సారీ వరంగల్ జిల్లాలో పాదయాత్ర ఇది పోతా ఉన్నాం ఓదార్పు యాత్రకు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చిందన్న రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు వరంగల్ అన్నమకొండలో అడ్డుకొని రాళ్ళు వేసిరితే నా కంకర రాళ్ళు మా తలలు పగిలినాయన గన్మెన్ కింద పడిపోతే అక్కడ ఉన్న మాకు ఫైర్ చేయడం కూడా చేత కాదు అక్కడ తీసుకొని ఆ పడ్డటువంటి వాటిని చూపిస్తే బెదిరింపులు అవుతారేమో వెళ్ళిపోతారనేది చూసినాం అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముందర నిలబడినటువంటి వ్యక్తులం అయినా ఆ విధంగా నిలబడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చేసుకోవాలని చాలా కలలు కన్నామన్నా జీవితాలు పోగొట్టుకున్నా నాకు ఇవాళ ఏ సొంత కారు లేదు ఇల్లు లేదు నా కష్టం నేను డ్రైవర్ల పక్షాన నిలబడతానని చెప్పి గట్టిగా కడప జిల్లా రాయచోటు నుంచి పోయినటువంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో నన్ను అధ్యక్షునిగా చేసి అక్కడి నుంచి మన రాష్ట్రానికి కూడా 2 రాష్ట్రాలకు నువ్వు ఉండాలి నువ్వు ఉంటేనే కరెక్ట్ మాట్లాడతావు చేయగలుగుతావు అని చెప్పి డ్రైవర్ కుటుంబీకులు వాళ్ళ విశ్వాసంతో నేను అయిన వాడిని ఈ విధంగా కష్టపడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయినారు ఆయన చెప్పిన హామీలు నెరవేర్చలేదని చెప్పి నేను 2014 నుంచి రివర్స్ అయినా గవర్నమెంట్కు అసెంబ్లీ గేట్ కాడికి పోతే కూడా నన్ను గేట్ దోషేసారు చంద్రబాబు నాయుడు గారు అయితే నేనేం చేసినాను నేను అభిమానించే కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి గారే వెనువెంటే నిలబడతా ఉన్నాను నాకు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడిగానే తప్ప ఒక డ్రైవర్ల అధ్యక్షుడిగా నేను ప్రేమతోటైతే వాస్తవంగా పోలేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెనువెంట పోయి అన్న ఇట్లా డ్రైవర్ కార్మికులం ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే నువ్వు తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడివి నువ్వు డ్రైవర్ల పక్షాన పో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తిరుగు డ్రైవర్ల భరోసా యాత్రగా పోయి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లు మండల హెడ్ క్వార్టర్లో డ్రైవర్లందరినీ ఐక్యత చేసి మనం చేసేటటువంటి ఏమైతే పథకాలు నువ్వు మెమరాండం త్రూలో ఇచ్చినావో ఆ పథకాలను ఇస్తానో నీకు నేను హామీ ఇచ్చిన కదా పోయి డ్రైవర్లకు విన్నవిచ్చని చెప్పి చెప్పడం జరిగింది ఇంత జగన్మోహన్ రెడ్డికి ఇంత సపోర్టుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎందుకు చెడ్డ కావాల్సి వచ్చింది అనేది అసలు విషయం అన్న నేను ఒకటన్నా
మీకు చెప్పిన ఇంత పురాతన నుంచి పాతుకుపోయిన నా కుటుంబాని కోసం నాకు వేరే మిగతా అలా పాతుకుపోయినోళ్ళతో ఎవరితో విభేదాలు లేవు. ఏనేంటిది అంటే టీడీపీలో ఉన్నాడు 2014లో ఎన్నికైనాడు టీడీపీలో 2019 వరకు ఉన్నాడు అక్కడి నుంచి పార్టీ మారి 2019లో ఇక్కడ బీఫామ్ ఇస్తే గెలిచినాడు. గెలిచిన వ్యక్తి ఆ టీడీపీ క్యాడర్కు మేలు చేసుకోవడం అట్లా పోవడం జరిగింది. మేము ఈ కుటుంబాని కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిలబడినటువంటి మేము ఈ పార్టీలో ఉంటూ మేము అధికారంలోకి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి సమక్షంలో మాకు మేలు జరగలేదంటే ఇది ముఖ్యమంత్రి ప్రభావం కాదు, ముఖ్యమంత్రి తప్పు కాదు, ఇది కేవలం స్థానిక ఎమ్మెల్యే తప్పు అని చెప్పి మాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత మేము కొన్ని కొన్ని పరీక్షించినాం. ఈ మూమెంట్లోనే నా భూమి అన్న నేను సుండుపల్లి 2008లో కొన్నా, ఆ భూమి డిస్ప్యూట్లో పెట్టించినాడు. ఏం రా అంటే ఏమైనా ఎమ్మెల్యే చిన్నాయందో లేకపోతే ఎమ్మెల్యేదో ఎమ్మెల్యే నాకేమైనా అన్నదమ్ములా, నా భూమి పక్కన ఉండే భాగాలు ఉండే కొనుక్కుంటే లేకపోతే వాటి ఏదైనా తగాదాలు ఉంటే డిస్ప్యూట్లో పెట్టాం. ఎమ్మెల్యేకి నాకు సంబంధం లేదు, షెంటు భూమి ఆ పక్కే ఎమ్మెల్యేకి లేదు, నా భూములు ఎమ్మెల్యే ఎట్లా డిస్ప్యూట్లో పెట్టిస్తారంటే నన్ను తొక్కాలి. వీడు ఒక అజయ్ రెడ్డి అనే వ్యక్తికి ఇతను అత్యంత సన్నిహితుడు, వీడు ఆయన కోసం ఏమైనా చేస్తాడు, ఏం చేస్తామన్నా? నేను అభిమానం ఇస్తా ఒక మనిషికి, నేను రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నాను, ప్రాణాలు పోయినా నిలబడ్డా. నన్ను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కలిసి నంద్యాల ఆలగడ్డకు మధ్యలో దాడి చేస్తే చంపేయబడ్డారు, నన్ను చంపేసేవాళ్ళన్న నా భార్య పిల్లలతో పోయేటప్పుడు, అయినా నిలబడ్డానే పార్టీ మారా. ఇదే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను చంపేయబడితే నేను నిలబడ్డా. ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ యొక్క మేడ మల్లికార్జున రెడ్డి ఫస్టు 4 సార్లు నాలుగు కేసులు పెట్టాడు, తర్వాత మొన్న 4 పోలీస్ స్టేషన్లలోనే కేసులు పెట్టాడు. అంటే ఇంత ఇబ్బంది పెడతా అంటూ కూడా నేను పార్టీ మారలేదే, నేను అభిమానించాను కాబట్టి. అభిమానం అనేది ఏదో సంతలోనో కొనుక్కుంటే దొరికేదో, లేకపోతే ఏదైనా హైదరాబాద్లో ఉండే చోరు మార్కెట్లో చోరు చేసుకొచ్చి పెడితేనే చోరు చేసుకునేది కాదు అభిమానం. నా రక్త చుక్క చలజల మరుగుతున్న నా రక్తంలోని చుక్క నా గుండె తాగిడి జరిగినప్పుడు ఆ గుండె చప్పుల్లో నుంచి వచ్చేది అభిమానం. అలా అభిమానించింది కాబట్టి నేను అజయ్ రెడ్డి కోసం ఉంటా. నేను అజయ్ రెడ్డి నా గురువు ఆయన, నా నేను ఆ సూసైడ్ చేసుకున్న పరిస్థితుల్లోనే నువ్వు బతకాలరా అని చెప్పి నిలబెట్టినటువంటి గొప్ప మనిషి ఆయన, నా ప్రాణం బతకాలని చెప్పి నిలబెట్టినటువంటి గొప్ప మనిషి. ఆయన కోసం నేను నిలబడతా, ఆయన కోసం నిలబడితే ఆయనకు మీకు ఉండొచ్చేమో అది మీ ఇష్యూ. ఆయన మనిషినైనా నా దగ్గర నన్ను ఆయన ఏమీ చేయలేక నా మీదకి వచ్చి నా భూములు డిస్ప్యూట్లో పెడితే నా కడుపు కాలదన్నా, పేదోని కాదా, నేను బతకాలని ఉండదా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని కలలుగన్న వ్యక్తిని, ఆ కుటుంబానికి జీవితాన్ని దారబోసిన వ్యక్తిని. నువ్వు నిన్నగాక మొన్న పార్టీకి పూటకు మాట రోజుకో కండవా మార్చుకుని నువ్వు పార్టీలోకి వచ్చినావు, ఎమ్మెల్యే అయినావు, పోనీ అయినా నిన్ను స్వాగతించే కదా ఓట్లు వేసినావు. స్వాగతించి ఓట్లేస్తే మా నెత్తినే దొక్కేస్తే ఒక అడుగు అని చెప్పి ఆ అడుగు మా నెత్తిని పెట్టి తొక్కితే మేమేం కావాలా? మేము జీవితాలు దారబోసుకున్న వాళ్ళు ఏం కావాలా? సరే అన్న, ఈరోజు మేము బాగుపడలేదు, అట్లని నువ్వు బాగుపడకుండా ఉన్నావా? గవర్నమెంట్ అసైన్మెంట్ భూమ్ ల్యాండ్ యాక్ట్ అని బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాల కోసం మీకు లిస్ట్ ఇస్తాయి. ఇప్పుడే ఉంది మొత్తం అంతా 1100 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న? ఎవరికి? ఎమ్మెల్యే వారి కుటుంబం పేరు మీద నా దగ్గర ఉంది లిస్టు, చూపిస్తాను, సర్వే నెంబర్లు ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న, మేడ తప్ప వేరే పేరు లేదన్న. వాళ్ళ భార్యలు, పిల్లలు, అన్నదమ్ము పిల్లలు, తమ్ముడు పిల్లలు, పెద్దనాయన చిన్న ఇదే పిల్లలు. అసైన్మెంట్ భూమి ల్యాండ్ యాక్ట్ కింద కోటాని కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ఇది. నా భూమి డిస్ప్యూట్లో పెట్టినప్పుడు నేను కూడా ఆలోచిస్తా కదన్న, నేను చదువుకున్న యూనివర్సిటీలు చూసిన 2 రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని, నాకు ఇంగిత జ్ఞానం అనేది ఉంటుంది కదా. ఏందా ఈ ఎమ్మెల్యే పరిస్థితి అని చూస్తే మొత్తం పేదల భూమి అంతా దోషేసినాడు, గవర్నమెంట్ భూమి దోషేసినాడు. దోషిన తర్వాత ఈ లిస్టు తీసిన, మొత్తం వివరించిన, ఆ వివరించింది తప్పైపోయిందన్న. ఆయన దోసుకోవడం తప్పైపోయింది, నా మీద విరుచుకుపడ్డము. ఆయన దోసుకోవడం కరెక్ట్, నా మీద విరుచుకుపడ్డం కరెక్ట్. అంటే విరుచుకుపడడం అంటే ఏ విధంగా విరుచుకుపడ్డాడు? భూమి డిస్ప్యూట్లో పెట్టించినాడన్న. ఈ ఆయన దోషేసినటువంటి, ఆయన చేస్తున్న కుంభకోణాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి ఇసుక దోపిడీ కానీ ఇవన్నీ బయట పెట్టిన. బయట పెట్టిన తర్వాత ఆయన నా మీద రాయచోటి, అసలు రాయచోటి పోలీస్ స్టేషన్ సంబంధం లేదు, సుండుపల్లె కోసం సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉంది. సుండుపల్లె వాసి ఇక్కడికి వచ్చి పెట్టడం ఏంది? అక్కడ పోలీసు లేరనే కదా అప్పటికి అర్థం. అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేయలేదనా, లేకపోతే అక్కడ పోలీసులు లేరనా, వాళ్ళ మీద ఎందుకో గౌరవం ఉందో లేదో నాకు తెలియదు. కానీ రాయచోటి పోలీస్ స్టేషన్లో, అది రాయచోటి నియోజకవర్గ అర్బన్ రూరల్ దాంట్లో పెట్టడం,
ఇక్కడ కేసు పెట్టాను సరపోని సుండుపల్లి పిఎస్లో కేసు ఉంది నందలూరు పిఎస్లో కేసు ఉంది రాజంపేట పిఎస్లో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టిండ్రు హైదరాబాద్కు పోలీసులు రావడం ఏం కేసులు పెట్టిండ్రు నేను ఎమ్మెల్యేని మనోభావాల ఆయన ఆయన కించపరిచి మాట్లాడినానట కించపరిచి మాట్లాడితే నీకు ఎంత ఉంది బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ బిడ్డలమైన మేము మాకు చెందాల్సినటువంటి బుక్కెడన్నము ఒక సెంటు భూమి దక్కనప్పుడు మేమెంత బాధపడాలా నిన్ను మాట్లాడితే నువ్వు దోషేసినావని విమర్శిస్తేనే నీకు ఇంత బాధ కలిగిందే మరి మా కడుపులు కొడితే మాకెంత బాధ కలగాలనా దానికని వాయన కింద ఉండేటటువంటి కొంతమంది చోట శంషాగిరిలు ఉంటారన్నా ఈ విశ్లేషణ బిస్కెట్లు కాసుపడే శంషాగాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి నా మీద కేసులు పెట్టడం అది ఎట్లా పెట్టినారు మా ఎమ్మెల్యేని విమర్శించిండు విమర్శించడం భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు ఈరోజు రిపబ్లిక్ డే చెప్తా ఉన్నాను రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క తలకి ప్రతి ఒక్క మనిషికి ఈ మనమే ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా మేలు చేయకపోతే అతన్ని క్వశ్చనించి ప్రశ్నించగల దమ్ము ధైర్యం మనలో ఉండి ముందుకు పోయి పోరాటం చేయాలని ఆయన ఇవాళ రిపబ్లిక్ డే వచ్చింది ఈరోజు నేను చెప్తా ఉన్నాను అట్లా కొట్లాడితే ఈయన నాకు రాజ్యాంగం పట్ల నాకు ఉన్నటువంటి అవగాహన నేను ఆ రాజ్యాంగం పరిధిలో పోతూ ఉంటే నా మీద కేసులు పెట్టడం ఇట్లా కేసులు పెట్టి వాళ్ళందరూ ఈ విధంగా పెట్టిండ్రన్నా తప్పుడు కేసులు పెట్టిండ్రన్నా రౌడీ షీట్లు అన్నా అటెంప్టు మర్డర్లు అన్నా నేను రౌడీ షీట్ రౌడీనా అటెంప్టు మర్డర్లు చేసావన్నా కిడ్నాపులు చేసావన్నా డ్రైవర్ కుటుంబీకులకి ఏ కష్టం వచ్చినా మాకున్న రవాణా కార్మిక చట్టాన్ని సాధించుకుంటాం గవర్నమెంట్ సమక్షాన పోరాటం చేసిన వ్యక్తినన్నా నా మీద కేసులు పెట్టారు ఇంత ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా నువ్వు ఎట్లా ఈ ఇట్లా దోసుకుంటావు అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళ తమ్ముడు ఆయన పేరు ఏం పేరా మేడ బాబా ఏం పేరు అని ఉంది ఆ పోరడు ఆ చిన్న బచ్చపోరడు చిన్న తమ్ముడు అంటుంటే నేను వీడు ఏం చేస్తుందంటే అంబేద్కర్ బొమ్మను కొనిపించి కొనిపించినాడు ఏం చేయాలని అంబేద్కర్ గారి బొమ్మని నిలబెట్టాలి రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేసే దగ్గర పడేసిపోతే భారతదేశానికి నువ్వు ఒక ఎమ్మెల్యేకి తమ్ముడు తోకగాడివి నువ్వు బచ్చగాడివి నువ్వు ఒక దేశ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తిని పక్కన పడేసిపోతే మా మనోభావాలు దెబ్బతినవా క్వశ్చనించి ప్రశ్నించినాం నీ తమ్ముడు ఇట్లా ఈ ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రాయవరం దగ్గర పడేశారో ఆ విగ్రహం మీద మొట్టమొదట ఫైట్ చేసింది మీరేనా ఒకవేళ చేసి ఉంటే పోలీసులతోనో ఇంకోరితోనో కేసు పెట్టి ఇది చేసేవాళ్ళు కానీ మానసికంగా మీ భూముల మీదకి రావాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉందంటారా 100% అన్న ఇదేనా నీ మొదట ఏంటంటే గత 8 నెలల కిందట అంటే ఇవాళ 10 నెలలు కావస్తా ఉంది అనుకో 8 నెలల కిందట ఆ రోజుల్లో నా మీద ఫస్ట్ స్టార్ట్ చేసిన అన్న కేసు ఆ రోజు ప్రెస్ మీట్ చేసిన తమరు మీరు కూడా ఉండిండొచ్చాం ఆ రోజు ప్రెస్ మీట్ చేసినాం అదేంటంటే మా గౌడ కుటుంబీకుల భూముల్లో ఒక వ్యక్తిని దగ్గర పెట్టుకుని 600 కుటుంబాలకు నోరు కొట్టే పని చేసిండు ఇది సబబు కాదు మీరు ఎమ్మెల్యే వర్యులు అందరూ కావాలి మీ అందరి బిడ్డలు అందరం కూడా నీ బిడ్డలాంటి వాళ్ళము నువ్వు తండ్రి లాంటి స్థానంలో ఉన్నావని ప్రెస్ మీట్ చేసి చెప్తే మేడ బాబు ట్యాక్స్ కట్టలేమయ్యా మేము మీ తమ్ముడు ట్యాక్స్ ఎక్కువ అయిపోయిందని చెప్పి క్వశ్చన్ ఇస్తే ఆ రోజు నుంచి పట్టాడన్న నా మీద కక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆఖరికి మా మామ సావును కూడా పొట్టను పెట్టుకున్నాడన్న అంటే మీ మామ చనిపోవడం అంటే ఏ విధంగా చనిపోయాడు 8 నెలల కిందట నా మీద కేసు పెట్టిండన్న పోలీసులు హైదరాబాద్కు వచ్చిండ్రు ఆ రోజు ఏదో మాట్లాడినాం పోలీసు పెద్దలు ఆనాడు ఇక్కడ ఉన్న సిఐలు ఇద్దరు కలిసి మాట్లాడడం ఈ విధంగా మీరు ఒకటే పార్టీలో ఉండి ఈ విధంగా చేయడం సబబు కాదంటే గవర్నమెంట్ పెద్దలు కూడా పైనుంచి వాళ్ళ పేర్లు ఎందుకు కానీ పెద్దలందరూ కూడా ఫోన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత సరే అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను అక్కడితో వదిలేసినామంటే నా భూమి డిస్ప్యూట్లో పెట్టించినాడు ఎన్నో సంవత్సరాల కొనుక్కుని నేను ఇబ్బందులు పడుతూ రూపాయి డ్రైవింగ్ వృత్తి చేసి మరీ చేసినామన్నా అట్లాంటి భూమిని డిస్ప్యూట్లో పెట్టేస్తే ఇదేం కర్మ అని చెప్పి నేను ఫైట్ చేసిన ఈయన గురించి కూపిలాగిన అను నిత్యం నా దగ్గర ఉంది ఇతని దగ్గర అతనికి తెలిసి అతనికే లేకపోవచ్చు కానీ నా దగ్గర ఉంది అతని హిస్టరీ తీసినన్న కూపిలాగిన ఆ కూబి మొత్తం బయట పెడతా వస్తున్నా చిన్న చిన్నగా ఇంకో 4-5 ఇంటర్వ్యూల్లో అయితే ముగిచ్చేయాలని ప్లాన్ చేసిన ముగిచ్చేయడం అంటే తప్పుగా అనుకున్నారు రాజకీయ సమాధి కట్టాలని ఫిబ్రవరి ఎండింగ్ లోపల రాజకీయ సమాధి కడతా షీట్ అయితే 100కు 1000% రానేయకుండా చేస్తాన్నా నాకు డబ్బు లేదు కానీ కార్యకర్తవు ఒక ఎమ్మెల్యేకి బలవంతునికి నేను సీటు రానివ్వలేను అని చెప్పేంత స్థాయి హోదా సిద్ధార్థ గౌడ్కు ఉందా ఏనుగు ఎంత ఎంత ఉంటుందన్న మావిటివాడు ఎంత తోడు అన్న మావిటివాడు ఎంత తోడు ఏనుగు వీళ్ళు ఎంత ఉంటుందన్న
దాంట్లో బాణం ఎంత ఉంటుందో తెలియదానా మీకు ఒక 2000 టన్నుల పైన 1000 ఒక టన్ను పైన బరువు ఉన్నటువంటి ఏనిగే 100 కేజీలు ఉన్న 100 కేజీల లోపల ఉన్నటువంటి మావిటి వాడుకు ఒంగంటే ఒంగాలే లే అంటే లేవాలే సిద్ధార్థ గౌడ్ కూడా కార్యకర్తన ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి గుండెకాయ ఇచ్చేటటువంటి కార్యకర్త జెండా పాతినటువంటి కార్యకర్త నేను నాకు అన్ని తెలుసు దీంట్లో ఆయనకు వేల కోట్లు ఉండొచ్చేమో నా కోట్లు ఓట్లు నాకు వేల కోట్లు లేకపోవచ్చు సభ్యత్వం ఉంది ఓటనే ఆయుధం ఉంది నోరనే మాట ఉంది డ్రైవర్ కుటుంబీకులనే సమాజం ఉంది మా డ్రైవర్ల మౌత్ తాకుతోనే 144 షీట్లు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తిలం మేము ఒక ఎమ్మెల్యేని గట్టిగా పడితే నేను వాడితే నాకున్న అస్త్రాలను వాడితే ఎమ్మెల్యే షీట్ రానికుండా చేయడానికి నేను ఎంతైనా కృషి చేస్తా ప్రధానంగా ఇదే వ్యవహారంలో గతంలో కూడా సిద్ధార్థ గౌడ్ పదే పదే ఎమ్మెల్యే పట్ల మీడియాకి ఎక్కడం గానీ పేపర్కు ప్రెస్ మీట్లు పెట్టడం గానీ ఇలాంటి అన్ని వ్యవహారాల క్రమంలో కూడా ఓ మంత్రి ఇన్వాల్వ్ అయినాడు సిద్ధార్థ గౌడ్ సర్ది చెప్పినాడా లేకపోతే మేడా మల్లికార్జున రెడ్డి సర్ది చెప్పినాడా అన్నా సిద్ధార్థ గౌడ్కి సిద్ధార్థ గౌడ్ అనేటోడు ప్రతి ఒక్కరికి తెలుసనా ఎలాంటి వ్యక్తి డబ్బులు కాశపడనా ఆస్తులు వాటికి ఆశపడ ఒకటి సొమ్ముకు పోను ఒకటింటికి దేహేని కూడా పోను నేను అభిమానించే వ్యక్తులు నా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతా కష్టపడతా వాళ్ళ కోసం అలాంటి వ్యక్తిని కాబట్టి ఒక మంత్రి ఇన్వాల్వ్ అయినాడు ఆయన ఏముందన్న అందరికి తెలిసిన విషయం జోగి రమేష్ గారు ఇన్వాల్వ్ అయినారు జోగి రమేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు మా వాడి జోలికి నువ్వు రావద్దు నీ జోలికి మా వాడు రావద్దు అన్నాడు అని చెప్పిన తర్వాత ఇద్దరు సర్దుమణిగి సైలెంట్గా ఉండండి అని చెప్పిన ఈ రోజు 3-4 గంటలకు చెప్తే నెక్స్ట్ డే సాయంత్రం 4 గంటలకు అదే ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ అది రాజంపేటలో ప్రెస్ మీట్ పెట్టి వీడు సైకోగాడు వీని ఎర్రగడ్డల హాస్పిటల్కి పంపించాలి వీనికి పిచ్చి ఆసుపత్రికి పంపించాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టించిన కొంతమంది మా కుల కుటుంబీకులతో పెట్టారు వాళ్ళకి దేర్దిమాగాలే వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ఊర్లో ఉండేటోడు ఏంది హైదరాబాద్లో ఉండేటోడు నాకు ఎర్రగడ్డ హాస్పిటల్లో పంపేయడం ఏంది ఇట్లాంటి ప్రెస్ మీట్ చేసిన అంటే అప్పుడు నేను మంత్రి గారు చెప్పినటువంటి దాన్ని నేను వ్యతిరేకించలే ఆయన వ్యతిరేకించాను నేను కాదు వ్యతిరేకించింది ఆయన మంత్రి గారు చెప్పిన తర్వాత సరే అన్న అన్నీ చెప్పినాడు మళ్ళీ కుల కుటుంబీకులతో నన్ను హాస్పిటల్లో పంపాలి సైకో కూడా అని చెప్పడం తప్పది నేను సైకోనా లేకపోతే ఇంకోటి అనేది నీ భూములు వివరాలలో నీ భూములు ఏదైతే చిట్టా ఇప్పినో దానికి నువ్వు ఎదుర్కొని కరెక్ట్గా నిలబడి ఎస్ నేను చిత్తశుద్ధి కలిగిన వాడిని అని చెప్పి నిరూపించు నేను ఎస్ నేను సైకో కానీ ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతున్నానని చెప్పి గుండు కొట్టుకొని పోతా అదే ఇదే రాజంపేటలో కూడా సిద్ధార్థ గౌడ్కు పిచ్చి పట్టింది దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు నిజమేనా అది అన్నా నేను పిచ్చోనే అయితే మీరు మైక్ పెట్టుకొని నా దగ్గరికి రాలేరు ఒక మైక్ పెట్టుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది ఎస్ ఇది వాస్తవమైన నమ్మితేనే ఒక విలేకరి నా దగ్గరికి రాగలుగుతాడన్న మీరు వచ్చిందంటే మీరు కూడా దాన్ని మనసుతోటి ఆలోచించండి ఇప్పుడు రాజంపేటలో మాట్లాడుతున్నారు రాజంపేట నియోజకవర్గంలో కొంతమంది మాట్లాడుతున్నారంటే ఇప్పుడే చెప్తాను విసిరేసిన బిస్కెట్లకు విసిరేసిన మాంస ముక్కలు కాసిపడినటువంటి పిచ్చు కుక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మురుగుతూ ఉంటారు ఎందుకంటే తానంటే తందాననే తాళం వేయకపోతే వాడి పబ్బం గడవదు వాడి పబ్బం గడవాలంటే తానంటే తందాన అనేది వేయాలి వాడి పబ్బం గడుపుకోవడాని కోసం ఎమ్మెల్యే దగ్గర ఏదో చెప్తూ ఉంటారు తప్పుగా చెప్పడం ఇంకోటి చెప్పడం ఏదో చెప్తూ ఉంటారు వాడు పబ్బం గడుపుకుంటారు అంతే తప్ప వీళ్ళు కరెక్ట్ వాడు ఎవడో మాట్లాడినాడని మనం వాళ్ళందరినీ పట్టించుకున్నాం నియోజకవర్గంలో మేడా మల్లికార్జున రెడ్డి చాలా సాఫ్ట్ క్యాండిడేట్ ఆ కుటుంబానికి కూడా చాలా మంచి పేరు ఉంది ఒక శరద్ గౌడ్ని ఎందుకు సతాయిస్తున్నాడు ఓ సిద్ధార్థ గౌడ్ని ఎందుకు సతాయిస్తున్నాడు అంటావు సిద్ధార్థ గౌడ్ని సతాయించడము ముఖంలో సాఫ్ట్ కనిపిస్తే కాదనా ఆయన చేసే నడవడిక ఆయన తిరిగేటటువంటి ప్రవర్తన తీరు బయటకు కనపడదన్నా ఇప్పుడు మీరు దొంగ అనేటోడు ఉంటాడన్నా ఆ దొంగ అనేటోడు బయటకు ఏడన్నా కనపడతాడన్నా వాడు వస్తాడు దొంగతనం చేసుకొని పోతాడు ఇది సేమ్ టు సేమ్ ఈయన మామూలుగా మనమే చెప్దాం మర్డర్ చేయాలని ఎవడో పినాడు అనుకో వాడు కత్తి పట్టుకొని తిప్పుకుంటా పోతాడనా సైలెంట్గా పోతాడు మర్డర్ చేసిపోతాడు వాడి నైజం అది ఇది కూడా అంతే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలంటే బయటికి దండాలు దశకులు ఇవన్నీ పెడతాడు వెనకనొచ్చి డిస్ప్యూట్లో పెట్టాల్సిన అవసరమే వచ్చింది ఎవరంటే గతంలో ఉన్నాను మొలాలా అని ఆర్డీఓ గారు డైరెక్ట్ ఆయన ఏదో మాట్లాడినోనే ఇంకంతకంటే ఏం చెప్పాలన్నా ఎవరు చెప్తే పెట్టించినారనే నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి నిజ నిర్ధారణ ఉంది ఎక్కడ పోయి కలిసినాడు కూడా వీడియో రికార్డింగ్ తీయమంటే సంవత్సరం కిందట అంటే 10 నెలల కిందట రికార్డు తీయమంటే తీయగలుగుతారా
అది తీయగలుగుతాడా? పోయి నేను చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి నిజం కాదని నిరూపించగలుగుతాడా ఆయన? ఏన నేను ఆస్తులు నిజం అని చెప్పి చెప్పినాను, అవి నిజం కాదు అని చెప్పి నిరూపించగలుగుతాడా ఆయన? నిరూపించలేడు. ఎందుకంటే చేసింది వాస్తవంగా అది తప్పు కాబట్టి, దోషేసింది వాస్తవం కాబట్టి నిరూపించలేడు. ఏమన్నాడన్నా మీ మీ సమక్షంలో చెప్తున్నా, నేను ఇది వివరణ చూపిస్తే, నేను కబ్జా చేసినట్టు వివరణ చూపిస్తే నా కుటుంబం పేరు మీద చెంటు భూమి ఉన్నా రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం చెయ్యి అని సవాల్ విసిరిన. 1100 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇది ఎక్కడ భూమి? గవర్నమెంట్ భూమి కదా. గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే 280 కోట్ల పైన ఉంది. ప్రైవేటుగా పోల్చుకుంటే మీ అందరు చూస్తా ఉన్న విషయమే కదా, 1000 కోట్ల రూపాయలు అది. అట్లాంటి భూమి నిరూపించిన తర్వాత ఏమైంది? నీ రాజీనామా పత్రం ఏడిస్తావు, తీసుకపోయి ఆడిస్తావా, లేకపోతే స్పీకర్కి ఇస్తావా? ఏడుకొస్తావు చెప్పు, ఆడ నేను కూడా ఉంటా. మాట మీద నిలబడినటువంటి ఎమ్మెల్యే నువ్వు అని చెప్పి నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాలే, రాజీనామా తీసుకొచ్చినబ్బా కరెక్ట్ అయిన మనిషి అంటానంటే ఏమన్నాడు ఆ మాటకు? ఏం లేదు, పోలీసులు వచ్చారు నేరుగా. ఈ పోలీసు వ్యవస్థ నన్ను కూడా కరెక్టే కాదని ఒకసారి వెరిఫై చేసి నా కుటుంబాన్ని వేధించకుండా. ఆ కేసులు ఉన్నాయా? ఇప్పుడు కేసులు తీసేశారా? బెయిల్ వచ్చిందా? బెయిల్ రాలేదా? నానా బెయిలు బెయిల్ ఏం లేదన్నా. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ మధ్యలో మా మామ హైదరాబాద్కి వచ్చిండన్న పోలీసులు. వచ్చిన తర్వాత గతంలో కూడా పోలీసులు వచ్చారు, ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, మరి ఏమవుతుందో నా బిడ్డ పరిస్థితి అని చెప్పి మా మామ ఆలోచించిండన్న. నేను వికారాబాద్ జిల్లా, అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీలో దూల్పేటలో సెటిల్ అయినారు, ఇప్పుడు పురాతమే వాళ్ళది వికారాబాద్ జిల్లా సొంత ఊరు. మా మామ అక్కడే ఉంటాడు ఊర్లో. నేను దళిత, మాదిగ కులంలో పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నా నేను నాకు కులాల మతాలు లేదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తా. అయితే మా మామ ఆలోచించింది ఏంటంటే, ఎక్కడో పక్క రాష్ట్రంలో నుంచి దరాబా 600 కిలోమీటర్ల నుంచి వచ్చి నా బిడ్డను చేసుకున్నాడు, నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి మా మామ బాగా ఆలోచించిండన్న. ఇంతమంది పోలీసులు ఇన్నిసార్లు ఒక్కసారిగా ఇంటికి రావడంతో మా భార్య భయభ్రాంతులకు గురై మా మామదేవ మా అత్తగారింటికి పోవడం, ఆయన అది విన్న తర్వాత ఆ రోజు రాత్రి మళ్ళీ 2 గంటలకు నేనే రిటర్న్ వచ్చేసి పోవద్దు, వాళ్ళు భయ ఇబ్బంది పడతారని చెప్పి చెప్పినా, ఇలాంటివన్నీ కూడా చెప్పొద్దని. అయితే ఆమె రిటర్న్ వచ్చేసింది నా మాట ఇది అని. వచ్చేసిన తర్వాత 4:30 కన్నా ఎగ్జాక్ట్లీ 4:30కు మా గురించి చెప్తూ మా భార్య గురించి, మీరు పోవాలి కదా అని చెప్పి మా బామార్దులకు చెప్పి, బుజ్జి దగ్గర ఉండండి, బావ ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పి అని అట్లే పడిపోయాడు అన్న. చనిపోయాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అట్లే పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకుపోతే ఆల్రెడీ 20 నిమిషాల ముందే చనిపోయినాడు ఈయన అని చెప్పి చెప్పడం జరిగింది. అది చాలా బాధలో ఉన్నాన్న, చాలా నష్టపెట్టిందన్న. ఈ నష్టానికి నష్టం, దెబ్బకు దెబ్బ, లెక్కకు లెక్క, బరాబర్ చూపిస్తా. సీట్ ఆయనకు కానిస్తే రాజకీయాలు ఆయన వదులుకుంటా, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేనైతే అగ్నిస్ట్ కాదు. సీట్ ఆయనకు కానీ ఇస్తేనా నేనే ముఖ్యమంత్రి దగ్గరికి పోతాన్న. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఇంతటితోటి సెలవు, ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించిన మీరు ప్రోత్సహిస్తే, ఇంకోసారి సీటు ఇస్తే సెలవు మీ కుటుంబానికి. మేము కూలి పని చేసుకున్న పర్వాలే, ఇంకా మీ కుటుంబానికి మీ మాలాంటి అభిమానులను సెలవు ప్రకటిస్తా. థ్యాంక్ యూ సిద్ధార్థ్ అన్న. రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున్ రెడ్డి భూ ఆక్రమణల పర్వం ఎంతో ఉందని చెప్పి 1100 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను ఆక్రమించుకున్నాడని తన కుటుంబ సభ్యులు, అలాగే తన వారు, తన దాయాదులు కావచ్చు, మిగిలిన తన వారికి సంబంధించిన వారి పేర్లనే సుమారు 1100 ఎకరాల భూములు ఆక్యుపై చేశాడని, ఇదే వ్యవహారానికి సంబంధించి ముందుకొస్తే తను పూర్తి ఆధారాలు కూడా చూపిస్తానని సిద్ధార్థ్ గౌడ్ చెప్తున్నారు. మరోమారు రాజంపేట శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేడా మల్లికార్జునరెడ్డి పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే తానే అతను చేసినటువంటి అనేక భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆధారాలు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు సమర్పించి తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనలాంటి వాళ్ళు ఇంకా వేలాది మంది ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ అందరికీ కూడా చంపపెట్టు అవుతుందని చెప్పి కూడా చెప్పి తాను కూడా పార్టీ నుంచి నిష్క్రమిస్తానని కూడా సిద్ధార్థ గౌడ్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో, మస్తాన్, 3D9 మీడియా.